ఆర్డరా బాబు కొంచెం ఎక్సైటెడ్ ఓకేనా ఇదివరకే గౌరవ ముఖ్యమంత్రి గారు కమర్షియల్ ట్యాక్సెస్ కు సంబంధించిన శాఖ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్సెస్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని చెప్పి అర్థం చేసుకునే దానికి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్సెస్ శ్రీ రజత్ భార్గవ ఐఏఎస్ గారు అదే విధంగా చీఫ్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్ రవిశంకర్ నారాయణ గారు ఐఆర్ఎస్ అదే విధంగా వివిధ కమిషనర్స్ అడిషనల్ కమిషనర్స్ జాయింట్ కమిషనర్స్ తో మన వాణిజ్య పన్నుల విభాగం అనేది ఏ విధంగా స్ట్రక్చర్ ఉంది కింద ఫీల్డ్ స్థాయి నుంచి అని చెప్పి ఒకసారి టోటల్ గా పరిశీలించడం జరిగింది కొంతమంది ముఖ్యమైన అధికారులందరూ కూడా ఏ అధికారులు ఏమేం బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మరి చూడడం జరిగింది వాటితో పాటు కొన్ని అంశాలు కొద్దిగా బ్రాడ్ గా కూడా ఒకసారి డిస్కస్ చేయడం కూడా జరిగింది ఉదాహరణకు మన డీలర్ బేస్ ఏదైతే ఉందో డీలర్ బేస్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది ఆ తర్వాత మన విధానం ఏదైతే ఉందో నిర్వహణ విధానం ఏదైతే ఉందో ఆ విధానం మనకు ఇతర రాష్ట్రాలకు కేంద్రానికి ఏ విధమైన పోలికలు ఉన్నాయి ఏ విధమైన వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి కూడా డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా మన శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న ఆఫీసులు కానీ ఆఫీస్ బిల్డింగ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వసతులు కానీ ఏ విధంగా ఉన్నాయని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది ఇట్లా బ్రాడ్గా ఈరోజు టోటల్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఏదైతే బర్డ్స్ ఐ వ్యూ ఉంటుందో పైనుంచి చూసేది ఉంటుందో అట్లా కొంతవరకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడము వివిధ స్పెసిఫిక్ అంశాల పట్ల మరి సీనియర్ అధికారులతో చర్చించడం కూడా జరిగింది రాబోయే కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన మీద ఉంచిన ఏదైతే మరి బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందో ఆ బాధ్యతలను పద్ధతిగా సక్రమంగా అండ్ మంచి విధానంగా నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్ను ప్రభుత్వానికి అనుకూలంగా అదేవిధంగా అధికారులకు అనుకూలంగా అదేవిధంగా ముఖ్యంగా డీలర్లకు అనుకూలంగా ఉండి ఒక మంచి అచీవ్మెంట్ తేవల్లా అని చెప్పి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తాం ఒరిజినల్గా ఎప్పుడు కూడా ఈ రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సహజంగా ఫైనాన్స్తో పాటు ఉంటాయన్నమాట ఇప్పుడు మీరు కేంద్రం గమనించినట్లయితే రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్స్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇవన్నీ కూడా ఫైనాన్స్ ఆర్థిక శాఖతో పాటు ఉంటాయన్నమాట ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా 2014 నుంచి 19 కూడా కమర్షియల్ ట్యాక్సెస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు ఉంటుంది అంతకుముందు రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా కమర్షియల్ ట్యాక్సెస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో పాటు ఉండేది ఎందుకంటే ఈ సినర్జీ
ఆ రెండు డిపార్ట్మెంట్లకు ఆర్థిక శాఖకు రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్కు జనరల్ కూడా మోర్ సినర్జెటిక్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అల్టిమేట్గా ప్రభుత్వానికి ఉన్న లక్ష్యం ఏమి, సిస్టమేటిక్గా పరిపాలన జరగాలి, రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ మనకు రెవెన్యూస్ అనేది సఫిషియెంట్గా జనరేట్ కావాలి, లీకేజ్ అనేది ఎక్కువ ఉండకూడదు, పరిపాలనకు సంబంధించిన ఏదైతే ఆర్థిక అవసరాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రెవెన్యూస్ ద్వారా వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇదంతా కూడా ఒక షెల్లో ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలు అన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకా ఆల్ ద మోర్ నెససరీ ముందు కంటే కూడా, ఎందుకంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఎక్కువ శాతము వాణిజ్య పన్నుల విభాగం అంతా కూడా జిఎస్టీ పరిధిలోనే జరుగుతుంది. యాక్చువల్గా గత 2.5 సంవత్సరంగా కూడా, అంటే మన ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా జిఎస్టీ కౌన్సిల్ అంటే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ భారతదేశంలో, నేనే రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాను అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఇది కొద్దిగా ఎక్కువ కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన ప్రకారం, ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగేటప్పుడు 3 నెలలకు ఒకసారి అట్లా యావరేజ్గా జరుగుతుంది, దేశంలో ఉండే హైయెస్ట్ బాడీ అక్కడ, అంటే ఆల్ అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ నాకు తెలిసి పార్లమెంట్ తర్వాత ఆల్మోస్ట్ హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ నీతి ఆయోగ్ తర్వాత నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ వస్తుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మినిస్టర్ని చూసినట్లయితే కూడా ఎక్కువ శాతము కమర్షియల్ ట్యాక్సెస్ ఆర్థిక శాఖ కలిసే ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు మనకున్న హ్యాండ్స్ ఆన్, అంటే ఏ రోజుకు ఆ రోజు ఉండే టచ్కు సడన్గా 3 నెలలకు మనం పోయి అక్కడ రిప్రజెంట్ చేసేదానికి బాగా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆలోచన ప్రకారము, అందరి పెద్దల సలహా ప్రకారము, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము ఇది ఆర్థిక శాఖ ఇదంతా కలిసి ఇది యాక్చువల్గా ఒక బ్యాస్కెట్లో ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా నిర్వహించాలని చెప్పి ఒక ఆలోచన రావడం. జిఎస్టీలో మనకి ఏదైతే కాంపెన్సేషన్ వస్తుందో రాష్ట్రానికి దేశానికి అంతా కలిసి కూడా ఒక కోవిడ్ అప్పుడు ఒక విధానము అరైవ్ కావడం జరిగిందనమాట. సగభాగం ఇప్పుడు ఇస్తాము, సగభాగము కాంపెన్సేషన్ సెస్ పీరియడ్ 2022 అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ ఇస్తామని, ఏదైతే సగభాగం ఇస్తున్నారో ఎగ్జిస్టింగ్ రెవెన్యూస్ నుంచి కొంత షార్ట్ ఫాల్ వచ్చినది అప్పు చేసి కొంత రీఎంబర్స్ చేస్తున్నారు కాబట్టి మొత్తం అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా వస్తుందో మన రాష్ట్రానికి కూడా మన వాటా అదే శాతం ప్రకారం వస్తుంది. ఈరోజుకి మనకు వాట్ ఎవర్ దేశానికి అంత కలిసి ఏదైతే వస్తుందో ఆ విధంగా వస్తుంది. ఎగ్జాక్ట్ ఫిగర్స్ వచ్చేసి ఐ థింక్ 3,000 అండ్ ఇప్పుడు మనకు డ్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2,000 చిల్లర 2,000 కోట్లు ఐ థింక్ లాస్ట్ మీటింగ్ అప్పుడు 2,600 ఉండేది దాదాపు 2,000 కోట్లు బేసికలీ నౌ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ ద జెనిసిస్ ఈజ్ పొలిటికల్ మోటివేషన్, రాజకీయంగా మోటివేట్ చేసి దాన్ని ఏదో రాజకీయంగా దీన్ని చేయడం తప్ప ఏదైనా కానీ ఏ నిర్ణయం కూడా గవర్నర్ పేరు మీదనే జరిగేది, ఏ జీవో వచ్చినా గవర్నర్ పేరు మీద జరిగేది, ఏ ప్రభుత్వ నిర్ణయం కూడా గవర్నర్ పేరు మీదనే జరుగుతుంది తప్ప అది వేరే ఎవరి పేరు మీద జరగదు. ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నరే కదా ఏం చేసినా కూడా, ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నరే జరుగుతుంది, అదేం సపరేట్గా ఒక ఈ పర్టికులర్ కార్యానికి మాత్రము ఇంకొక ఆఫీసర్ పేరో ఇంకొక మంత్రి పేరో లేకుంటే ఇంకోరో పేరో తీసుకోరు కదా. ఏది పరిపాలన జరిగినా కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నరే. ఇంతకుముందు వాళ్ళు అడిగినప్పుడు కూడా మేము వెరీ క్లియర్గా చెప్పినాం, కేవలం ప్యూర్గా పొలిటికల్గా దీన్ని తీయాలనే ఆలోచనతో చెప్పి ఇంతకు ముందంతా కూడా ఎవరి పేరు మీద తీసినారండి, ప్రత్యేకంగా మంత్రి పేరు మీద తీస్తారా? సి గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ బారోడ్, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అప్పులు చేస్తూనే ఉన్నాయి, ఇప్పుడు అప్పులు చేస్తూనే ఉంటారు, కేంద్రం ప్రపంచమే అప్పులు కంటిన్యూస్గా చేస్తూ ఉంటుంది, పార్ట్ అండ్ పార్సల్, ఎవరి పేరు మీద చేస్తారు? గవర్నమెంట్ అనేది సోవరెన్
ఇమ్యూనిటీని కూడా వేవ్ చేసేసి ఈ లోన్. నో నో దట్ ఇస్ ఆల్ మిస్కన్సెప్షన్. అగ్రిమెంట్ మిస్కన్సెప్షన్. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా గవర్నర్ పేరు మీదనే జరిగేది, పరిపాలన జరిగేది అంతే. ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నరే. ఇప్పుడు జీవో ఇస్తారు, జీవో జీవో ఎవరి పేరు మీద ఇస్తారు? గవర్నర్ పేరు మీద ఇస్తారా, ఇంకోరి పేరు మీద ఇస్తారా? ఇది వ్యవస్థ పేరు మీద, ఇప్పుడు కూడా వ్యవస్థ పేరు మీదనే, వ్యవస్థ పేరు మీదే నడుస్తుండేది. ఇది ప్యూర్లీ ఇది పోనీ నేను అడుగుతున్నాను. ఇంతకు ముందు కూడా ఎన్నో రాష్ట్రం ఎన్నో అప్పులు చేసింటారు, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడైనా ఇంతకుముందు వేరే వాళ్ళ పేరు మీద అదర్ దెన్ గవర్నర్ వేరే వాళ్ళ పేరు మీద చేసిన దాఖలాలు ఉన్నాయా? గవర్నర్ ఎవరైనా గవర్నరే కదా. ఇన్ ద నేమ్ ఆఫ్ హిస్ ఎక్సలెన్సీ ఎక్కడ రాసినా కూడా హిస్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్యూర్లీ ఎప్పుడైనా కానీ ఒక ఇష్యూ అనేది ఎవరైనా రేకప్ చేసినప్పుడు ఇది ఏమిటిది అని అడుగుతారు. అడిగినప్పుడు దాన్ని తగిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అడిగిన తగిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము ఆటోమేటిక్గా. నాకు ఐఎమ్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ నాట్ అవేర్ వాట్ హ్యాస్ బీన్ ఆస్ నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఆస్ రిప్లై విల్ బి గివెన్. ఇదంతా కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. క్లారిఫికేషన్ అనేది అడగకుండా పరిపాలన జరగదు కదా. ఎక్కడైనా కానీ క్లారిఫికేషన్ ఉంటుంది, ఏ దానికైనా క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు నాలుగు క్లారిఫికేషన్లు, ఇంకోరు అడుగుతారు ఇంకో రెండు క్లారిఫికేషన్లు. అంటే క్లారిఫికేషన్ అడిగినప్పుడు దానికి సమాధానం కూడా వస్తుంది. నాకు ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, నాకు తెలియదు నేను. బట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వీ విల్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్ అంతే కదా. Also, even the government of India questioned all this agreement and all the STZ terms and all. It is violative of the constitution. See, నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు మీరు CAG రిపోర్ట్ చదవండి, CAG రిపోర్ట్ చదవండి. భారతదేశం మీద, భారతదేశ ప్రభుత్వం మీద 29 రాష్ట్రాలు ఉంటాయి, 29 రాష్ట్రాల మీద CAG రిపోర్ట్లు ఇన్ని ఆడిట్ అబ్జెక్షన్స్ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఆడిట్ ఉండేదే వాళ్ళు ఏదన్నా కానీ చెప్పేదానికి, దానికి సమాధానం మనం చెప్తాము, కొన్ని రెక్టిఫై చేసుకుంటాము, కొన్ని సమాధానం. అంటే ఇప్పుడు ఈ ప్రకారం అయితే ఒకవేళ ఎవరన్నా కానీ ఇన్ఫర్మేషన్ అడిగినా, క్వెరీ రాసినా, ఆడిట్ అబ్జెక్షన్ వచ్చినా, ఇవన్నీ ఇంకా అన్ని ప్రభుత్వాలు అందరూ తప్పు చేసినట్లయినా ఇది పార్ట్ అండ్ పార్సల్. పరిపాలన చేసేటప్పుడు వందల కొద్ది విభాగాలు ఉంటాయి, వేల కొద్ది అధికారులు ఉంటారు, వేల కొద్ది నిర్ణయాలు జరుగుతుంటాయి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఆడిట్ అనేది ఒకటి రాస్తారు మనకు, రాసినప్పుడు ఆటోమేటిక్ దానికి మనం సమాధానం ఇస్తాము, కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేస్తాము. అంతేగాని 100% క్షుణ్ణంగా ఎటువంటి పొరపాటు లేకుండా అన్నీ జరిగే పాటు అయితే అసలు CAG ఎందుకు, ఆడిట్ ఎందుకు, వీళ్ళ ఇంకొక విభాగం ఎందుకు? గవర్నమెంట్ పరిపాలన జరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్ ఒకసారి ఒక కామా కూడా మిస్టేక్ కావచ్చు, ఫుల్ స్టాప్ కూడా మిస్టేక్ కావచ్చు, ఇంకోటి మిస్టేక్ కావచ్చు. CAG ఇప్పుడు CAG ఇన్ని ఆడిట్ ప్రతి రాష్ట్రానికి ప్రతి సంవత్సరము 6 వాల్యూమ్స్ బుక్ ప్రజెంట్ చేస్తారు. 6 వాల్యూమ్లలో 100 ఉంటాయి ప్రశ్నలు. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా 100 తప్పులా? అదొక భాగము వాళ్ళు, ఇది ఇది ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఇది కరెక్ట్గా లేదు అంటే మనం సమాధానం చెప్తాం, ఇది లేదు, ఇది ఈ విధంగా ఉండాల్సినది అని. ఒకవేళ రెక్టిఫికేషన్ ఉంటే ఎస్ రెక్టిఫికేషన్ జరుగుతుంది అని అంటాం. ఒక చోటుకి పోతారు, ఈ స్కూల్లో ఈ బడి కట్టినారు, ఈ బడి 30 మందికి చాలడం లేదు ఈ రూమ్ అని కూడా ఆడిట్ అబ్జెక్షన్ వస్తుంది. సో మనం ఏం చేస్తాము? అది పరమ పొరపాట అవునా? ఒకవేళ అదిగిన కరెక్ట్ అయితే ఇప్పటి నుంచి డిజైన్ మారుస్తాము అని అంటాము. లేదనుకోండి, లేదు ఇది 30 మందికి సంబంధించి ఇంటర్నేషనల్ నామ్స్, నేషనల్ నామ్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇదే కరెక్ట్ అని రాస్తాం. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్. అట్లే ఫైనాన్షియల్ కూడా, ఇది ఈ విధంగా ఉండాలి, మీకు ఇంత శాతం ఉండాలి, ఇంత శాతం దాటినారు అని అంటారు. ఇంత శాతం అవును, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, మామూలుగా FRBM 3%, 4-5.11% వచ్చింది. ఆడిట్ అబ్జెక్షన్ రాబోతుంది, వచ్చినప్పుడు ఏం చేస్తారు? అవును కోవిడ్ అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో మామూలు కామన్ మ్యాన్ను ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఇంకోటి ఈ స్కీములు పెట్టాల్సి వచ్చింది, ఆత్మనిర్భర్ పెట్టాల్సి వచ్చింది, దేర్ ఫోర్ అప్పు చేయాల్సి వచ్చింది, దేర్ ఫోర్ 11% పోయింది అని రిప్లై రాస్తారు. అంతే ఇప్పుడు ఇది SDC లో వాట్ ఈస్ ద టోటల్ బోరింగ్ అండ్ హౌ వాస్ దట్ మనీ స్పెంట్? SDC వెరీ క్లియర్, వి హావ్ లెజిస్లేటెడ్. దేర్ ఇస్ అ వెరీ క్లియర్, ఈ కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్కు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఇది 4 స్కీమ్లకు, పిల్లల చదువు కోసము అమ్మఒడి, రైతుల కోసము రైతు భరోసా, ఆసరా,
చేయొత్త నాలుగు వెరీ క్లియర్ స్కీమ్స్ లెజిస్లేటెడ్, అసలు మేము చట్టమే చేసినాం కదా, అది దాపరికం ఏముంది, దాంట్లో చట్టం ఉంది, చట్టం ఓపెన్ చేస్తే చట్టంలోనే ఉంది. ఈ కార్పొరేషన్ పెట్టినది దీనికి, ఈ డబ్బులు తెచ్చినది దీనికి, ఈ డబ్బులు ఈ స్కీమ్లకు వాడతాము. అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, బాగా ప్రభుత్వ సహకారము అవసరం ఉండే వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఆ వర్గాలకు చదువు పిల్లలకు పెంచేదానికి ఎంకరేజ్ చేసేదానికి, అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో, పొదుపు మహిళలు, వాళ్లకు కొద్దిగా రిలీఫ్ వచ్చేదానికి, వాళ్ళు ఏదైతే పేరుకుపోయిన అప్పు ఉందో కొంతవరకు అది తగ్గించేదానికి, కొంతవరకు ఈ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో ఏదోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని వాళ్లకు ఆదాయ వనరులు పెంచేదానికి, రైతన్నను కాపాడేదానికి. ఇది వెరీ క్లియర్గా ఉంది దాంట్లో, వేవ్ లెజిస్లేటెడ్ చట్టమే ఉంది దాంట్లో. చట్టం చేసిన తర్వాత ఇంకేముంది దాంట్లో? చట్టం చేసినాము, అదే విధంగా ఒక రూపాయి పక్కకు పోకుండా ప్యూర్లీ ఈ స్కీమ్లకే పెట్టారు. చెప్తాను, కోవిడ్ అనేది మొత్తం ప్రపంచాన్ని కుదిపింది కుదిపిన తర్వాత ఇప్పటికీ కోవిడ్ వచ్చి దాదాపు ఇది 2వ సంవత్సరం మనం ఉన్నాం డిఫరెంట్ ఫేస్లు లెక్కినట్లయితే. అందరికి ఎంప్లాయీస్ శాలరీస్ వస్తున్నాయి కదండి, చెప్పండి ఎవరన్నా శాలరీస్ రాని వాళ్ళు ఉన్నారా? ఒక 2 రోజులు 3 రోజులు ఇటు అట్లా రావచ్చు, బట్ శాలరీస్ అయితే వస్తున్నాయి కదా. సో దీన్ని రాజకీయంగా వీళ్ళు ఒక ఇష్యూ చేస్తున్నారు, కానీ ప్రతి ప్రపంచంలో ప్రతి దేశం ఫేస్ చేస్తుంది కదండి ఈ ప్రాబ్లం. ఎవరైనా శాలరీస్ రాని వాళ్ళు ఉన్నారా? ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు లేట్ అయ్యింది వచ్చినాయి, కాదనడం లేదు, కానీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా. ఈరోజు నిజం చెప్పాలంటే మనం అందరం కూడా అందరు కలుపుకొని ఒక సమాజంలో మనం అందరం కలిసి ఉంటాము. ఎంప్లాయీస్ ఉంటారు, పాత్రికేయులు ఉంటారు, పాలిటీషియన్స్ ఉంటారు, వివిధ వర్గాలు ఉంటారు. కోవిడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక పళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు బండిలో, బండి బయటికి తీసుకొని పోయి పండ్లు అమ్ముకునే పరిస్థితులు కూడా ఉండడం. ఒక కిరాణం అంగడి వ్యక్తి ఉంటారు, అంగడి ఓపెన్ చేసుకునే పరిస్థితి లేవు కొన్ని నెలలు. ఒక హోటల్లో పనిచేసే వెయిటర్ ఉంటాడు, నెలలు వాళ్ళకు రిలీఫ్, వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ సెక్యూరిటీ కోసమే, వాళ్ళ రిలీఫ్ కోసమే ఈరోజు ప్రభుత్వము వివిధ సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేసినారో, 2019లో చేసిన ఆలోచన కోవిడ్ వచ్చేటప్పటికి ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ అయింది. అంటే ఆ రోజు కంటే కూడా ఈరోజు నిజంగా ఇంకా ఎక్కువ అవసరం వచ్చింది, కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు గమనించినట్లయితే పన్ను విభాగంలో మిగతా రాష్ట్రాల కంటే కూడా స్లైట్లీ బెటర్ ఉన్నాం. ఎందుకు? క్యాప్ మనీ అనేది ఇన్ఫ్యూజ్ అయింది పబ్లిక్లోకి. ఏ పరిస్థితుల్లో ఇన్ఫ్యూజ్ అయింది? ఎవ్వరు అంటే నేను చెప్పినట్లు అట్టి పండ్లు అమ్ముకునే వ్యక్తి కూడా బయటికి బండి అమ్ము తీసుకుపోలేని పరిస్థితి, ఆయన కుటుంబం ఎట్ట జరగాలి? ఒక హోటల్లో పనిచేసే వెయిటరు బయటికి పోలేని పరిస్థితి ఎట్లా జరగాలి? ఒక మెకానిక్ బయటికి పోలేని పరిస్థితి ఎట్లా జరగాలి? మరి వీళ్ళందరితో పోల్చుకుంటే ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అయ్యిండొచ్చు. నేను లేట్ కావాలని నేనైతే అన్ను, లేట్ అయ్యిండొచ్చు. మనకు కూడా ఒక విశాల హృదయంతో ఆలోచన చేసినట్లయితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఈరోజు ఒక సోషల్ కాల్, ఒక బాధ్యత మనం తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ రోజు అమౌంట్ లేకుంటే అసలు ఆ రోజు భోజనానికి కూడా డబ్బులు లేవనే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఒకవైపు. ఒకవైపు ఒక 2 రోజులు లేటు, మీరు చెప్పండి ఏది మీరు ప్రయారిటీ కింద తీసుకుంటారు? మీరే చెప్పండి, ఆత్మ గుండె మీద చేసుకొని ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు చూడండి. అట్లని చెప్పి ఎవరికన్నా ఇవ్వకుండా పోవడం జరిగింది, ఎవరు చెప్పలేదు. దాన్ని ఈ ప్రతిపక్షము తీసి ఒక పెద్ద ఇష్యూగా దాన్ని క్రియేట్ చేసాం. నిజం చెప్పాలంటే ఎంప్లాయీస్ కూడా నాతో ఎంతోమంది ఎంప్లాయీస్ మాట్లాడినారు, సరే ఏం పర్వాలేదు సార్, ఒక 3 రోజులు 4 రోజులు లేట్ అవుతుంది, ఇంకా సహజం ఇవన్నీ కష్టాలు ఉన్నప్పుడు అందరం మనమందరం కూడా కలిసి కట్టే కదా మనం బోట్లో ఇది చేసేది. వాళ్ళు అన్నారు పాపం ఎంప్లాయీస్ నుంచి ఎటువంటి ఇది లేదు పాపం, నాతో ఎంతోమంది చెప్పినారు. అయితే ప్రతిపక్షాలు ఇది లేట్ అయింది అది లేట్ అయింది.